ఏం మాట్లాడుతారు మా ఫ్యామిలీ ఏం చేసింది మీకు ఏ మర్చిపోయారా 2004 2005 లో శ్రీహరి అంకుల్ గాని ఉన్నుంటే ఈ రోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడు కాదు ఆయనే చెప్పేవాడు ఆయన స్వర్గంలో ఉన్నాడు ఆయన అసలు ఆయన ఆయన కరెక్ట్ టైం మీ ఆన్సర్ చేయడానికి ఏంటి మర్చిపోయారా మీరు వచ్చి శ్రీహరి అంకుల్ మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి మీరు మా నాన్నగారి కాలు తాకి మర్చిపోయారా అన్నయ్య అన్నయ్య అని నేను మీ గురించి చెప్పట్ల వస్తాడు నారాజులో నేను ప్రొడ్యూసర్ హీరో నా డైరెక్టర్ని 10 మంది ముందు మీరు నేను ఈ దుర్భాష మాట్లాడారు మీరు నేను చెప్పాను ఈ రోజు దాకా చెప్పిస్తున్నారు మీరు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి వై డు యు హావ్ టు బ్రింగ్ దిస్ టాక్సిసిటీ సాఫీగా జరిగే ఎలక్షన్ ఈవీఎం కావాలి బ్యాలెట్ పేపర్ చదువు బ్యాలెట్ పేపర్ మీ సౌకర్యం రేపు నేను గెలిచిన తర్వాత మీరు ఈవీఎంలు ఏదో చేశాడు వీడికి ఏదో ఉంది వీడికి నెట్వర్క్ ఉంది ఈవీఎం ఏదో చేశాడని ఆరోపణ కూడా మీరు చేయొచ్చు ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అండి శ్రీకాంత్ గారు ప్లీజ్ మీరు నేనేంటో తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు నీ స్కూల్ డేస్ నుంచి మీకు తెలుసు మా నాన్నగారిని మీరు అన్న అని పిలుస్తారు మీకు తెలుసు మేము మోసం చేస్తామా చేయమా మేము పాజిటివ్గా ఉంటామా నెగిటివ్గా ఉంటామా అని ఒక నాలుగు రోజుల ముందు కూడా నేను మాట్లాడుకునే అంకుల్ ఇది నెగిటివ్గా అవుతుంది మీరు ఏం కంగారు పడకండి మీరు నాకు ఎప్పుడు కావాల్సిన వాళ్ళని నేను చెప్పాను మీకు అరగంట సేపు మాట్లాడుకున్నాం మనం ప్లీజ్ నెగిటివిటీకి వద్దు మా ఫ్యామిలీని కానీ మీరు లాగారంటే ఇంకా మీకు మర్యాద ఇచ్చేది లేదు ప్రకాష్ రాజు గారు ఇదే లాస్ట్ మీరు దమ్ముంటే మీరు నిజంగానే మీరు మగాడు మీరు నిలబడి ప్రెసిడెంట్ పోస్ట్లో మీరు గెలవాలనుకుంటే అటాక్ మీ నీ మగాన్ని ఐ విల్ టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్ నా సిస్టర్ని ఆడవాళ్ళని అటాక్ చేసేది ఏమాత్రం నాలెడ్జ్ ఉందండి అపరిచితుల్లా ఒకసారి విష్ణు బాబు అంటాడు ఒక ఇంటర్వ్యూలో అదే ఇంటర్వ్యూలో విష్ణు గారు అంటాడు దాని తర్వాత విష్ణు అంటాడు నేను ఒరే ఆపేంట్రా బాబు లేకపోతే ఒరే అంటాడు ఈ నాన్న ఐ థింక్ యు నో యువర్ పొలిటికల్ అజెండాస్ మీరు మీలో పెట్టుకొని డోంట్ బ్రింగ్ ఇట్ టు మా ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఇట్ టు మా ఎస్ నాకు నా ఫాదర్ సపోర్ట్ ఉంది గర్వంగా చెప్పుకుంటా మా ఫాదర్ సపోర్ట్ నాకుంది పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాను నేను మీ అంత నెగిటివిటీ నాకు పెద్దవాళ్ళ దగ్గర లేదు ఎందుకు ఈరోజు వస్తున్నారంటే భయపడుతున్నారు మీరు అమ్మో ఏమైనా అవుతుందా ఇప్పుడు ఓడిపోతాం గ్యారంటీ ఓడిపోతాం ఎలాగైనా చేసి ఎలక్షన్ ఆపేయాలి వాట్ ఈస్ దిస్ డిఫీట్లో కూడా గ్రేషియస్గా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ రేపు నేను ఓడిపోతే ఐ గివ్ యూ అ షేక్ అండ్ ఐ విల్ సే ఓకే ఫైన్ అది ఆఫ్ కోర్స్ జరగదు అనుకోండి ఆ కాన్ఫిడెంట్ నాకుంది ఇది నా ఫ్యామిలీకి తెలుసు ఇంకోసారి దయచేసి మా నాన్నగారినే కాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడండి